హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్ నేను విజయలక్ష్మి ఫ్రెండ్స్ నవల స్రవంతిలో శ్రీమతి డి కామేశ్వరి గారి కొత్త నీరు నవల ఆడియోగా మీకు వినిపిస్తున్నాను కదా మరి ఈ రోజు కొత్త నీరు నవల ఆడియో మూడో భాగం వినిపించబోతున్నాను మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అయితే ఉషా ఎంఏ అయిపోయింది కదా ఏం చేద్దామని నీ ఉద్దేశం ఇంకా పైకి చదువుతావా నీ ప్లాన్స్ ఏంటి కాసేపు పడుకుని లేచి మూడు గంటలకి వీధి వరండాలో పడక కుర్చీలో కూర్చుని సావకాశంగా మనవరాలతో సంభాషణకు ఉపక్రమించారు జగన్నాథం గారు ఉష కూడా అప్పుడే లేచి బద్ధకంగా ఆవులిస్తూ ఓ కుర్చీలో కూర్చుంది పార్వతమ్మ కూడా వత్తులు చేసుకుంటూ గడప దగ్గర కూర్చుంది ఇంకో ఎంఏ చేద్దాం అనుకున్నాను కానీ అమ్మ ఇక చాలే అనేసింది నాకు అంత ఇంట్రెస్ట్ లేకపోయింది పోనీ సరదాకి ఏదన్నా ఉద్యోగం చేస్తానంటే నీకెందుకు ఉద్యోగం వద్దనేశారు నాన్న అంది ఉష అవునే ఆడపిల్లవు నీకెందుకు ఉద్యోగాలు సద్యోగాలు పని పాట లేకపోతే సరి పార్వతం మంది అయితే కాలక్షేపమేంటి నీకు ఏ ఉంది మూడు పూట్ల తినడం కనిపించిన పుస్తకం వల్ల చదవడం వచ్చిన సినిమాలన్నిటికీ మహారాజ పోషకరాలి నవ్వడం లేటెస్ట్ ఫ్యాషన్ చీరలు వెతికి కొని కట్టుకుని షికార్లు తిరగడం అమ్మ నాన్నల దగ్గర ముద్దులు గునవడం ఇది మనం ప్రస్తుతం చేసే పని బొత్తుగా విసుగెత్తుతుంది లైఫ్ తాతగారు అంది నిట్టూరుస్తూ విసుగు కాదుటే ఏ వయసులో జరగవలసినవి ఆ వయసులో జరగాలి లేకపోతే అలాగే అనిపిస్తుంది ఇరవై ఏళ్లు నిండిన పిల్లవి కదా ఏదో సంబంధం చూసి పెళ్లి చేయకుండా మీ నాన్న ఏం చేస్తున్నాడు ఇంకా అంది పార్వతమ్మ పో బామ్మ నేనేదో అంటే ఇంక పెళ్లి కోసమే కలవరిస్తున్నట్టు మాట్లాడుతున్నావు ఉష బొంగమూతి పెట్టింది బామ్మ అనడం కాదుగాని అసలు పెళ్లి ప్రయత్నాలు ఏవన్నా చేస్తున్నాడా మీ నాన్న మనవరాల్ని నెమ్మదిగా అసలు తోవకి మళ్ళిస్తూ యథాలాపంగా అడిగినట్టు అడిగారు జగన్నాథం గారు ఉష కాస్త సిగ్గుతో తల తిప్పుకుని జవాబివ్వలేదు బాగుందండి ఆడపిల్లను పట్టుకుని అలాంటి ప్రశ్న వేస్తే ఏం జవాబు చెబుతుంది ఆ నీ మనవరాలు నీలాగా సిగ్గుపడే ఆడపిల్ల కాదులే దానికి తెలియకుండా దాంతో చెప్పకుండా వాళ్ళ నాన్న సంబంధాలు చూస్తాడా ఉష మొన్న మీ నాన్న ఏవో సంబంధాలు చూస్తున్నానని రాశాడు ఏమైంది ఎవరైనా చూసుకోవడానికి వచ్చారా ఏం తెలియనట్టుగా అడిగారు జగన్నాథం గారు ఆ ఇద్దరు ముగ్గురు వచ్చారెవరో రావడం వెళ్లడం అయిందంతే అదే నచ్చలేదన్నారంటీ నీకంటే అందగతులు కావాలన్న మహానుభావులెవరు నిన్నే కాదనడానికి ఎన్ని గుండెలున్నాయి వాళ్ళకి చమత్కారంగా అన్నారు జగన్నాథం గారు ఉష కూడా కొంచెం నవ్వింది అందం చూసి తిరిగిపోలేదులేండి వాళ్ళు అంది మరి అమ్మా నాన్నల్లో ఒకరు తెలుగు వాళ్ళు ఇంకోరు అరవ వాళ్ళు అవడం చేత నేను ఏ తగకి చెందుతానో తేల్చుకోలేక వాళ్ళు మానుకున్నారు ఇదో న్యూసెన్స్ అయిపోయింది తాతగారు ప్రతి వాళ్ళు మీరు తెలుగు వాళ్ళ తమిళులా అని అడిగితే ఏం చెప్పాలో తెలియక తికమక పడ్డం చెడ్డ చిరాగ్గా ఉందనుకోండి కాదు మరి ఇలాంటి గొడవలు వస్తాయనే సంబంధాలు కులం మతం సంప్రదాయం వగైరా చూసి కుదుర్చుకోవాలన్నారు పెద్దవాళ్ళు అప్పుడు మా మాట కాదని ప్రేమ ప్రేమాన్ని పెళ్లి చేసుకున్నాడు చేసుకోగానే సారా ఇలాంటివన్నీ ఎదురవుతాయన్న ఆలోచన ఉండొద్దు పార్వతమ్మ అంటించింది ఏమో అదంతా నాకు తెలియదు కాని ఎవరితోనూ తెగేసి చెప్పడానికి లేకుండా ఉంది తెలుగు వాళ్లవంటే అమ్మకి కోపం అరవ్వాళ్ళవంటే నాన్నకి కోపం ఇంట్లో అమ్మతో అరవ మాట్లాడాలి నాన్నతో తెలుగు మాట్లాడాలి తెలుగు మాట్లాడితే అమ్మ మూతి ముడుచుకుంటుంది అరవ మాట్లాడితే నాన్న కేకలు వేస్తారు ఎలా ఒక్కోసారి నాకు సీనుకి ఒళ్ళు మండిపోతుంది ఆ ఇద్దరు వరుస చూసి అంచేత మేమిద్దరం కూడ బలుక్కుని ఇంగ్లీషే మాట్లాడుతున్నాం ఇంట్లో చెప్పింది ఉషా బాగుంది అయినా నాకు తెలియక అడుగుతాను తెలుగువాడిని చేసుకున్నాక తెలుగుది కాకుండా పోతుందా ఏంటి ఏంటా పంతం మీనాక్షికి పార్వతమ్మ నిష్ఠూరంగా అంది అమ్మకి వాళ్ళంటే కాస్త చిన్న చూపు తమకున్నంతగా సభ్యతా సంస్కృతులు తెలుగువారికి లేవని తాము పురోగమించినంతగా వారు పురోగమించలేదని అమ్మ నమ్మకం పెద్ద పెద్ద చదువులు చదివి ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారు చాలామంది తమిళులే కాబట్టి తెలుగువారు తమకంటే వెనుకబడి ఉన్నారు అంటుంది దాంతో నాన్నకి కోపం వస్తుంది ఇద్దరూ వాదించుకుంటారు తెలుగు వాళ్ళంటే అంత చిన్న చూపున్నప్పుడు తెలుగువాణ్ణి ఎందుకు చేసుకుందో పాపం మీనాక్షి జగన్నాథం గారు వ్యంగ్యంగా అన్నారు అసలు నాన్నకి ఈ జాతులు కులాలు మతాల పట్టింపు లేవు అమ్మే నాన్నతో అనవసరంగా ఈ భేదాభిప్రాయాలు కలిగిస్తుంది అంది ఉష అవునమ్మా నేను చాలాసార్లు గమనించాను మా ఎదురుగానే ఎన్నోసార్లు ఆంధ్రులను గురించి హేళనగా తక్కువగా మాట్లాడేది మీ అమ్మ ఏదో నాలుగు రోజులు ఉండిపోయే వాళ్లతో అనవసరమైన మనస్పర్ధలు ఎందుకని ఊరుకున్నాను అన్నారు జగన్నాథం గారు ఇక ఇంట్లో చూడాలి ఫార్సు అన్నిటికీ గొడవే వంటలు పండుగలు ఆచార వ్యవహారాలు అన్నీ ఆ దేశం అలవాట్ల ప్రకారం చేస్తుంది అమ్మ నాన్న ఒక్కో రోజు ఊరుకుంటారు మూడ్లో ఉంటే లేకపోతే ఇద్దరు వాదించుకుంటారు అమ్మ అందరితో తమిళులం అని చెబుతుంది నాన్న వెంటనే దాన్ని ఖండిస్తూ మద్రాసులో చాలా రోజులు ఉండిపోవడం చేత అరవం మాట్లాడుతున్నాం గాని తెలుగువారమే అంటారు బాగానే ఉందైతే కావాలని చేసుకుని ఇప్పుడిద్దరూ ఇలా తగులాడుకోవడం ఎందుకు అన్నారు జగన్నాథం గారు అసలు మనవాడు మొదట్లో భార్యని ఆ దేశాన్ని సమర్థిస్తూనే మాట్లాడేవాడే మరి ఇప్పుడు మళ్ళీ ఇలా ఎందుకు మారాడో గాని అంది పార్వతమ్మ ఆ అదంతా కొత్తమోజు ఎంతైనా ఎలాంటి వాడికైనా తన జాతి తన దేశం తన మతం మీద అభిమానం ఉండదు అన్నారు జగన్నాథం గారు నాన్న ఇలా తయారవడానికి కారణం అమ్మే అని నా ఉద్దేశం తాతయ్య అమ్మ అస్తమానం దెప్పడం వల్లనే నాన్నకి ఇప్పుడు పంతం పట్టింపు వచ్చాయి అంది ఉష ఇంతకీ నేను నీ పెళ్లి సంగతి అడిగితే ఇదంతా ఏదో చెబుతావేంటి తాతగారు మళ్లీ మొదటికొచ్చారు దానికి ఇదే వరుస ఇంట్లో నాన్న వెళ్లి సంబంధాలు చూడడం ఆరంభించిన దగ్గర నుంచి అమ్మ అరవ సంబంధమే చేయాలని పోరు మొదలుపెట్టింది పిల్ల సుఖపడుతుంది ఇక్కడి సంబంధం చేస్తే అని ఆరంభించింది మా వాళ్లలో మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నవారు చాలా మంది ఉన్నారు సుఖపడాలంటే మా దేశ సంబంధమే చెయ్యాలంటూ పంతం పట్టింది అమ్మ ఆ పట్టు చూసి నాన్నకి విసుగు కోపం వచ్చాయి నీకెందుకు ఆ బెంగ ఆ మాత్రం హోదాలో ఉన్న తెలుగు వాడిని తెచ్చి నా కూతురికి పెళ్లి చేస్తాను అని నాన్న మొండిగా అంటారు ఆ మాత్రం చావుంటే పర్వాలేదు అంది పార్వతమ్మ ఆ మాత్రం చావుంటే పర్వాలేదు అంది పార్వతమ్మ అప్పటినుంచి చూడాలి ఇంట్లో అమ్మ గొడవ నాన్నకి చెప్పి లాభం లేదనుకుని నన్ను రోజు గంటల కొద్దీ కూర్చోబెట్టి తమిళుల గొప్పతనం గురించి బోధించడం ప్రారంభించింది మీ నాన్న తెలుగు సంబంధం తెస్తే నువ్వు ఒప్పుకోవద్దు నీకు నేను మంచి సంబంధాలు చూసి ఉంచాను అని నాకు నూరు పోసింది నాన్న సంగతి గ్రహించారు ఓ రోజు ఇద్దరూ రాజీకొచ్చి మనలో మనం దెబ్బలాడుకోవడం ఎందుకు ఉషానే అడుగుదాం అది ఎవరిని చేసుకుంటానంటే వాళ్ళనే చేద్దాం అనుకున్నారు ఎదురుగా నన్ను కూర్చోబెట్టుకుని నా అభిప్రాయం అడిగారు ఆ అయితే ఏమన్నావు నువ్వు కుతూహలంగా అడిగారు జగన్నాథం గారు ఏమంటానో అంటూ ఉష నవ్వింది అలా ఇద్దరూ నా వైపు చూస్తూ అడిగితే ఏం జవాబు చెప్పను ఏదో సామెతలా అయింది నా పని అమ్మ వైపే చూస్తూ సంజ్ఞలు చేస్తుంది నాన్న నా వంక ఆతృతగా చూశారు నేనెటు చెప్పినా ఇద్దరిలో ఎవరో ఒకరికి కోపం రాక తప్పదు ఇటు అమ్మ అటు నాన్న ఎవరిని కాదనను అక్కడికి ఏదో చెప్పి తప్పించుకుందామని చూశాను నాన్న వదల్లేదు నా అభిప్రాయం చెప్పాలని బలవంతం చేశారు ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు నీకు తెలియకపోవడమేంటి ప్రశ్నించారు జగన్నాథం గారు అసలు నా మట్టుకు నాకు ఎవరి మీద ప్రత్యేకమైన అభిమానం లేదు తాతయ్య ఎవరైనా ఒక్కటే నాకు నా దృష్టిలో జాతి మతాలకంత చోటు లేదు ఎటొచ్చి నేను శాఖాహారిని కాబట్టి ఆ కాబోయే మొగుడు శాఖాహారైతే చాలు ఆ మాట చెప్పాను నాన్నతో ఎవరైనా నాకు నచ్చవలసింది వ్యక్తి కానీ అతని కులమతాలు కావన్నాను ఎవరైనా నాకు అభ్యంతరం లేదన్నాను అంది ఉష మరి మీ నాన్న ఏం అలా రాశాడు నీ పెళ్లి కొడుకును నువ్వే వెతుకుంటానన్నావట ఉష ఆశ్చర్యంగా చూసింది నాన్న మీకు రాశారా ఆ ఏదో ఉత్తరం నీ పెళ్లి గురించి రాస్తూ ఇలా అన్నావని ప్రస్తావించాడు అని సర్దుకున్నారాయన మరేమంటాను విసుగొత్తిపోయింది నాకు ఈ ఆలోచన వచ్చినప్పటి నుంచి ఇద్దరూ కలిసి నా మతి పోగొడుతున్నారు నేను అభిప్రాయం చెప్పాక అమ్మ విజృంభించింది ఎక్కడివో మూడు సంబంధాలు చూసింది తన బంధువులంటూ వచ్చి పిల్లను చూసుకోమని రాయమని నాన్నని ఓదరగొట్టింది నాన్న రాయలేదు ఆఖరికి అమ్మ మామయ్య చేత రాయించింది నాకు తెలియకుండా నా కూతురు పెళ్లి చూపులు ఎవరు ఏర్పాటు చేయమన్నారని నాన్న అమ్మని చాలా కేకలు వేశారు మీకే కాదు నాకు కూతురే అంది అమ్మ ఎలాగైతేనే నాన్న చూసిన పెళ్లివారు అమ్మ చెప్పిన పెళ్లివారు చూపులుకొచ్చారు ఎలాగైతేనే నాన్న చూసిన పెళ్లివారు అమ్మ చెప్పిన పెళ్లివారు చూపులుకొచ్చారు ఇక అదో గోలాపుడు విసుగ్గా అంది ఉష ఏమైంది పార్వతమ్మ ఆతృతగా అడిగింది నాన్న తీసుకొచ్చిన అబ్బాయిలిద్దరిలో ఒకరు డాక్టరు ఒకరు ఇంజనీరు వాళ్ళు ఫస్ట్ ఆంధ్రదేశం నడిగడ్డ మీద నుంచి వచ్చిన వారు సరే ఇంటికొచ్చాక అన్ని వివరాలు అడగక మాన్తారా అమ్మని మీ పుట్టింటి వారే ఊరు పేరేంటి అని ప్రశ్నించారు అసలే నాన్న మీద కోపంగా ఉన్న అమ్మ కావాలని తను తమిళిరాలన్న సంగతి వివరించి మరీ చెప్పింది వాళ్ళు ముఖాలు చూసుకున్నారు ఇక నన్ను తెలుగు చదవడం మాట్లాడడం బాగా వచ్చునా అని అడిగారు మాట్లాడడం అయితే వచ్చు చిన్నప్పటి నుంచి కాన్వెంట్ స్కూల్లో చదవడం వల్ల కొన్నాళ్ళు ఇంట్లో నేర్పాం కానీ ఆ తర్వాత తన చదువుతో కుదరక మానేశామని నాన్న ఏదో సర్ది చెప్పారు మళ్ళీ ముఖాలు చూసుకున్నారు వాళ్ళు ఇంటికి వెళ్ళాక పిల్ల నచ్చినా ఇలాంటి సంకరజాతి వివాహాలు తమకిష్టం లేవని రాసి పడేశారు నా అన్న కోపం ఆ రోజు నీ మూలంగానే సంబంధాలు తిరిగిపోయాయని అమ్మని కేకలేశారు బాగుంది అబద్ధాలాడి పెళ్లి చేస్తారా అని అమ్మ హేడన చేసింది అమ్మ చూసిన సంబంధాలు మంచివైనా నాన్న పంతం కొద్దీ నాకు నచ్చలేదని తోసిపుచ్చారు అమ్మ ఏడ్చింది పంతాలకి పోయి కూతురు పెళ్లి చెడగొడుతున్నారని విరుచుకు పడింది ఇద్దరూ వారం రోజులు మాట్లాడుకోవడం మానేశారు ఇదంతా చూస్తుంటే నాకు ఒళ్ళు మండుకొచ్చింది ఏడుపొచ్చింది నా పెళ్లి గురించి ఇంత గొడవ ఏంటి వీళ్ళిద్దరి పంతాలతో పట్టుదలతో నీకసలు పెళ్లే కాదెప్పటికీ అన్నాడు సీను ఏ గొడవ లేకుండా నీకు నచ్చిన వాడిని చూసుకుని పెళ్ళాడాయి అని నా ఆప్తమిత్రురాలు సలహా ఇచ్చింది కొంపది సంత పని చేస్తావేంటే పార్వతం అడిగింది అంతే చేయదలుచుకున్నాను ఆలోచిస్తే అదే మంచిది అనిపిస్తుంది ఇద్దరిలో ఎవరో ఒకరి మాట వింటే రెండో వాళ్ళకి కోపం వస్తుంది కాబట్టి ఇద్దరి మాట వినకపోవడం మంచిది ఇటు అరవా అటు తెలుగు కాకుండా ఇంకెవరినో పెళ్లాడ్డం ఈ సమస్యకి పరిష్కారం లేకపోతే అసలు పెళ్లి చేసుకోకపోతే ఏ సమస్య ఉండదు కాదంటారా తాతగారు అంది నవ్వుతూ ఆలోచిస్తూ వింటున్న ఆయన మనవరాలి ముఖంలోకి తదేకంగా చూసి నిట్టూర్చారు బాగానే ఉంది ఓ ఆలోచన పాడు లేకుండా చేసే పనులకు పర్యవసానం ఇలాగే ఉంటుంది అన్నారు ఆయన అంత అభిమానం ఉన్న ఆ ఇద్దరూ పెళ్లెలా చేసుకున్నారా అని ఆశ్చర్యంగా ఉంటుంది నాకు ఉష ఆలోచనగా అంది ఆ ప్రేమించుకున్న వేడిలో ముందు వెనకల ఆలోచన ఉంటుందా పోని ఇష్టపడి చేసుకున్నారు ఇప్పుడు ఈ తగులాటెందుకు ఈ పంతాలెందుకు ఎవరో ఒకరైనా సర్దుకోరు ఎన్ని కబుర్లు చెప్పినా ఎన్ని ఆదర్శాలు వల్లించినా ఈ కులాంతర భాషాంతర వివాహాల్లో ఒడిదుడుకులు తప్పవమ్మా ఉషా ఈ సంగతి మీ నాన్నకి అర్థమైంది అందుకే నీ విషయంలో ముందే జాగ్రత్త పడాలనుకుంటున్నట్టున్నాడు అన్నారు జగన్నాథం గారు అవునుగాని ఆడపిల్లని నీ పెళ్లి నువ్వే చేసుకుంటానని అనడమేంటే బుగ్గలు నొక్కుంటూ అంది పార్వతమ్మ ఏ తప్పేముంది బామ్మ ఇంట్లో ఈ గొడవలు పడే కంటే అదే నయం కదా అంది ఉష ఉషా గంభీరంగా అన్నారు జగన్నాథం గారు ఎవరో ఒకరంటే నీ ఉద్దేశం ఏంటమ్మా ఎవరినైనా చేసుకుందామనుకుంటున్నావా ఎవరినైనా నిశ్చయించుకుని ఆ మాట అంటున్నావా అన్నారు ఉష ముఖం ఎర్రబడింది కళ్ళు వాల్చుకుంది నువ్వు మీ నాన్నలా ఎవరినైనా ప్రేమించావేంటి అని సాగదీసింది పార్వతమ్మ చెప్పమ్మా పర్వాలేదు తాతయ్య దగ్గర సిగ్గెందుకు ప్రోత్సహించారు జగన్నాథం గారు ఇంకా నిశ్చయించుకోలేదనుకోండి అంటూ నసిగింది ఉషా ఎవరేంటతను అతను మా ఫ్రెండ్ రాజేశ్వరి కజిన్ బ్రదర్ కన్నడం వాళ్ళు అతను మద్రాసులో డాక్టరు నెమ్మదిగా అంది ఉష పార్వతమ్మ ఆదుర్దాగా భర్త వైపు చూసింది అతను నువ్వు పెళ్లి చేసుకుందావని నిర్ణయించుకున్నారా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందా ఏంటి కొంటిగా అడిగాడైన మనవరాల నుంచి అసలు విషయం రాబట్టడానికి ఉష నవ్వి ఊరుకుంది చెప్పవే మీ నాన్నకి వాళ్లకి సంగతి తెలిసినా ఏంటి ఆతృతగా అడిగింది పార్వతమ్మ లేదు ఇంకా ఎవరికీ తెలీదు పోని మీ ఇద్దరూ నిశ్చయించుకున్నట్టేనా ఏంటి మేము ఇంకా సరిగా నిశ్చయించుకోలేదు తాతయ్య మీరనుకున్నట్టు మా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారమేదీ సాగలేదు అంది ఉష మరి ఆసక్తిగా అడిగారు జగన్నాథం గారు నా స్నేహితురాలి రాజేశ్వరి ప్రోద్బలమిది వాళ్ళింటికి వెళ్ళినప్పుడు అతన్ని నేను రెండు మూడు సార్లు చూశాను అతను నా విషయంలో ఆసక్తి చూపుతూ రాజేశ్వరిని చాలాసార్లు అడిగాడట ఒకసారి రాజేశ్వరి అతనికి నన్ను పరిచయం చేసింది అతను నా పట్ల చాలా ఆసక్తి కనబరుస్తున్నాడు అప్పటినుంచి ఎలా ఉంటాడు మంచివాడేనా అడిగారు జగన్నాథం గారు చూడ్డానికి బాగానే ఉంటాడు మంచివాడేనా అంటే ఏం చెప్పను మాటలను బట్టి సభ్యతా సంస్కారాలు ఉన్నవాడిలాగే కనిపించాడు ప్రాక్టీస్ కూడా బాగానే ఉందంది రాజేశ్వరి తనకి పినతండ్రి కొడుకు అతనికి తల్లి తండ్రి లేరట రాజేశ్వరి నాన్నగారే అతని విషయం చూస్తారట చాలా వివరాలు సేకరించావు అన్నారు జగన్నాథం గారు ఉష సిగ్గుపడింది రాజేశ్వరి నా పెళ్లి గొడవ అంతా విని తన సలహా చెప్పింది ఇద్దరి మాట కాదని మా అన్నయ్యను చేసుకో ఏ గొడవ ఉండదు మా అన్నయ్యకు నువ్వంటే చాలా ఇష్టంగా ఉంది నువ్వు ఊ అంటే అంతా సెటిల్ అయిపోతుంది అంటూ నన్ను ప్రోత్సహిస్తోంది కానీ నేనే ఇంకా ఏదీ నిశ్చయించుకోలేకపోతున్నాను నెమ్మదిగా అంది ఉష ఉషా మీ అమ్మా నాన్నల వరస ఇంట్లో చూస్తూ కూడా మళ్లీ నువ్వు మీ నాన్న చేసిన పొరపాటే చేస్తావా ఈ విషయం గురించి బాగా ఆలోచించావా అని గంభీరంగా అడిగారు జగన్నాథం గారు ఉష ఒక్క నిమిషం తబ్బిబ్బు పడింది నాకు జాతి మతాల పట్టింపు లేదన్నాను కదా అంది ఆ మీ అమ్మానాన్న ఇలా ముందు పెళ్ళయి కొన్నాళ్లు కాపురం చేశాక కదా అందులో ఉన్న ఇబ్బంది తెలిసింది అయిందేదో అయిపోయింది మళ్ళీ నువ్వు ఇదే వరుస పార్వతమ్మ నిష్ఠూరంగా అంది అమ్మా ఉషా రోజులు ఎంత మారినా మనం ఎంత పురోగమించినా మనలో ఇంకా ఈ భేదాలు పూర్తిగా సమసిపోలేదమ్మా అంత తేలికగా ఈ జాతి మత భేదాలను విస్మరించలేని తల్లి మాకు భేదాలు లేవు పట్టింపులు లేవన్న మాట ఉత్తి ప్రగల్భమని నా ఉద్దేశం లేదా ప్రేమ వ్యామోహంలో అనే తేలిక మాట అయి ఉండాలి నిజంగా జాతి మత భేదాలు లేనివాళ్లు నూటికి కోటికి ఒక్కరుంటారేమో గాంధీజీ లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు జరిగిన దానికి చింతించరు గొప్పగా ఏవో ఆశయాలు ఆదర్శాలు అంటూ వల్లించి పెళ్లిళ్లు చేసుకుని ఆ మోజు తీరగానే ఒకరి అలవాట్లు ఆచారాలు ఒకరికి సరిపడక ఇద్దరూ ఒకే గాడిలో నడవలేక తగువులతో ఇల్లు నరకం చేసుకుంటారు ఎందుకు పెళ్లి చేసుకున్నావని ఏడుస్తూ చివరికి విడిపోయిన వారెంతమంది లేరు నా ఎరికనే ఇద్దరు ముగ్గురున్నారు అంచేత ఉషా ఇది నువ్వు అనుకున్నంత సులువైన విషయం కాదు ఇప్పట్లో ఈ భేదాలు సమసిపోతాయని ఆశించలేం మీ తరం వాళ్ళు ఇటు కాక అటు కొత్త కాక మధ్యలో వ్రేలాడుతున్నారు అన్నారు జగన్నాథం గారు మరి నేనేం చెయ్యను మీరే చెప్పండి తాతగారు నేనింతకీ ఏ జాతికి చెందినదాన్నని నాకే సందేహం వస్తుంటుంది అప్పుడప్పుడు ఏ జాతి లేని నేను ఇంకో జాతికి చెందిన వాడిని పెళ్లాడితే వచ్చే నష్టమేముంది తాతగారు మీరు చెప్పండి నేను తెలుగుదాన్నా తమిళురాలిన అదుగో చూసావా రేపు నీకు పుట్టే పిల్లలకి ఈ సందేహమే రావచ్చు నువ్వు మీ అమ్మా నాన్నల మధ్య నలిగినట్టే నీ పిల్లలు నలగాలని కోరుతున్నావా తెలుసుండి మళ్ళీ అలాంటి పొరపాటు చేయబోవడం సమంజసంగా లేదు ఉషా సూటిగా మనవరాలను చూస్తూ అన్నారాయన ఉష తలదించుకుంది నువ్వు ఎవరికి చెందుతావన్న సందేహం నీకెందుకొచ్చింది అసలు చదువుకున్న దానివి ఆ మాత్రం తెలీదా మన ఆచారం కట్టుబాట్లు అనుసరించి తండ్రికి చెందుతారు బిడ్డలు మనలోనే ఏంటి ప్రపంచంలో ఎక్కడైనా అదే ఆచారం తండ్రి జాతి మతం భాషే పిల్లల విను పిల్లలకి తండ్రి ఇంటి పేరు వస్తుంది గాని తల్లి ఇంటి పేరు రాదు కదా అంచేత నువ్వు ఆంధ్రురాలివి నీ భాష తెలుగు అందుకు నీకేమాత్రం సందేహం అక్కర్లేదు చెప్పారాయన అయితే ఇది అనుకోవడం వరకే కాగితాల మీద వరకే నిజానికి తండ్రి కంటే తల్లితో చేరిక ఎక్కువ ఉంటుంది పిల్లలకి ముప్పాతిక మూడు వంతుల పిల్లలకి తల్లి అలవాట్లు ఆచారాలే పట్టుబడతాయి ఎవరి విషయమో ఎందుకు నీ సంగతే చూడు నీకు మీ అమ్మ అలవాట్లే వచ్చాయి తమిళం మాట్లాడినంత ధారాళంగా తెలుగు మాట్లాడలేవు తమిళం రాయడం చదవడం వచ్చును తెలుగు రాదు అన్నారాయన స్కూల్లో సెకండ్ లాంగ్వేజ్ అరవం తీసుకున్నాను కదా అంటూ ఉష సంజాయిషి ఇచ్చింది అదే తెలుగు ఎందుకు తీసుకోలేదు ఏవైనా ఇలాంటి విషయాల్లో తండ్రి ప్రాబల్యం కంటే తల్లి ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది ఇంట్లో మీ అమ్మ అభిష్టాలు అభిరుచులే పాటించారు మీరు అందులో మీరు తమిళ దేశంలో ఉండిపోవడం ఈ పరిస్థితులకి మరింత దోహదం చేసింది అలాగే రే పొద్దున్న నువ్వు అతన్ని పెళ్లాడితే నీ పిల్లలు నువ్వు మాట్లాడే భాష నీ అలవాట్లు ఆచారాలు రావడంలో ఆశ్చర్యం లేదు అప్పుడు మళ్లీ మీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వస్తే ఆశ్చర్యం ఉండదు అన్నారు జగన్నాథం గారు ఏంటో తాతగారు ఇదంతా గందరగోళంగా ఉంది నాకు ఏం చెయ్యాలో తోచడం లేదు ఏముంది పిచ్చిదానా నాన్న చెప్పినట్టు విని నాన్న తెచ్చిన సంబంధం చేసుకోవడానికి ఇంత ఆలోచన దేనికి అంది పార్వతమ్మ మరి అమ్మకి కోపం రాదు అమ్మ కోపం ఎన్నాళ్ళుంటుందే వెర్రిదానా ముందు కాస్త కోపగించినా నువ్వు సుఖంగా కాపురం చేసుకుంటుంటే ఆ కోపం పంతం ఎగిరిపోతాయి అందావిడ అసలు నన్నెవరు చేసుకుంటారు ఈ అభ్యంతరం ఉంది కదా మొన్న వచ్చిన వాళ్లు చేసుకోకపోవడానికి ఇదేగా కారణం ఉష సందేహం వెలుబుచ్చింది నీకెందుక సంగతి నువ్వు అంటే మిగతాదంతా నేను చూస్తాను అన్నారు జగన్నాథం గారు నిబ్బరంగా ఉష ఆశ్చర్యంగా చూసింది అవునే అమ్మా మీ తాతగారు నీకోసం ఓ మంచి సంబంధం చూశారు తాతగారి స్నేహితుడి కొడుకు పిల్లవాడు బుద్ధిమంతుడు గవర్నమెంట్ ఉద్యోగం వెయ్యి రూపాయల జీతం నువ్వు సరే అంటే ఆ అబ్బాయిని పిలిపిస్తారు చూపులకి పార్వతమ్మ ఉత్సాహంగా అంది ఉష నేలచూపులు చూస్తూ కూర్చుంది ఏంటమ్మా ఆలోచిస్తున్నావు ఏంటి నీ అభ్యంతరం అడిగారాయన ఉష తలెత్తి చూసింది రాజేశ్వరి అతను ఏమనుకుంటారో వాళ్ళకి మాట ఇయ్యలేదన్నావుగా లేదనుకోండి కానీ కానీ అది ఫీల్ అవుతుందేమో ఇబ్బందిగా అంది ఏంటమ్మా ఇది నీ జీవిత సమస్య ఎవరో ఏదో అనుకుంటారని అంటారని ఇలాంటి విషయాలలో తప్పటడుగు వేస్తావా నీకు వయసు వచ్చింది చదువుకున్న దానివి ఆలోచించు నీకు ఏది మంచిదని తోస్తే అది చెయ్యు అంతకంటే నేను మాత్రం ఏం చెప్పగలను మీ నాన్న చేసిన పొరపాటే మళ్ళీ నువ్వు చేసి బాధపడవద్దని మాత్రం ఇంకోసారి చెబుతున్నాను అన్నారు జగన్నాథం గారు ఒసే ఉషా పెద్దదాన్ని చెబుతున్నాను తాతగారి మాట వినమ్మా పెద్దవాళ్ళం ఎందుకు చెబుతామో తెలుసుకో తాతగారు చెప్పిన సంబంధం చేసుకుంటే అమ్మకి నాన్న మీద కోపం రాదు తాతగారు చూశారు కాబట్టి మీ నాన్న సంతోషిస్తాడు ఏమంటావు మీ నాన్న ఊరికే నీ పెళ్లి గురించి ఆదుర్దా పడుతున్నాడు ఇరవై రెండేళ్ల దానివి ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు మనవరాల్ని బొజ్జగిస్తూ అంది పార్వతమ్మ ఉష తాతగారి వంక వంక చూస్తూ ఊరుకుంది దానికింత ఆలోచన ఎందుకమ్మా నీ ఇష్టమేంటో చెప్పు సిగ్గెందుకు అన్నారు తాతగారు బాగుందండి ఎంత చదువుకుంటే మాత్రం ఆడపిల్లకి సిగ్గుండదటండి మీకెందుకు వాళ్ళని చూసుకోవడానికి రమ్మని చెప్పండి నా ఉష తల్లి నా మాట కాదనదు ఉష ముఖంలో భావాలు చదువుతూ అంది పార్వతమ్మ ఉండు నువ్వు చెప్పడమేంటి పెళ్లి చేసుకునేదాన్ని చెప్పని ఏమ్మా ఉషా ఏమంటావు అడిగారు జగన్నాథం గారు సరే పెద్దవాళ్ళు మీ మాట ఎందుకు కాదనాలి అమ్మ నాన్న మీద కోపగించదిలా అయితే తనలో తను అనుకున్నట్టుగా అంది ఉష వృద్ధ దంపతుల ముఖాలు విప్పారాయి గుడ్ అలా ఉండాలి పెద్దవాళ్లు చెప్పిన మాట వినడం బుద్ధిమంతుల లక్షణం జగన్నాథం గారు లేచి మనవరాలి భుజం తడుతూ ఆప్యాయంగా అన్నారు అది ఎప్పుడూ బుద్ధిమంతురాలే అమ్మ నాన్న వాళ్ళ నొదిలి ఏడాది పాటు ఇంగ్లాండ్ వెళ్లిపోతే పాపం అది ఒక్కనాడన్నా అల్లరి చేసిందా అదిగో ఆ సీనుగాడే అల్లరివాడు మనవరాల్ని మురుపెంగా చూస్తూ అంది పార్వతమ్మ ఆ ఎల్లుండి దశమి మంచి రోజు అబ్బాయి సెలవు మీద ఇక్కడే ఉన్నాడు గనక వచ్చి పిల్లను చూసుకోమనండి వెంటనే పని జరిగిపోతుంది ఉత్సాహంగా అంది పార్వతమ్మ అలాగే సాయంత్రం అటు వెళ్ళి రామనాథంతో చెప్తాను జగన్నాథం గారు తృప్తిగా అన్నారు అన్న టైంకి పెళ్లివారు తల్లి తండ్రి పెళ్లికొడుకు చూసుకోవడానికి వచ్చారు రామనాథం జగన్నాథం గారి మిత్రుడే అవడం వలన పిల్లని చూసుకోవడం తప్ప మిగతా విషయాలు మాట్లాడుకుని అవసరం లేకపోయింది ఉషను చూసిన వెంటనే వాళ్లకు ఆ విషయము అభ్యంతరం లేకపోయింది పెళ్ళికొడుకు సుధాకర్ కళ్ళు మెరిశాయి ఉషను చూడగానే చూసిన మొదటి క్షణంలోనే ఉష అతనికి అన్ని విధాలా నచ్చింది మర్నాడే రామనాథం తమ అంగీకారం తెలిపి వీలైనంత తొందరలోనే ముహూర్తం పెట్టమని మిత్రుణ్ణి కోరాడు పార్వతమ్మ ఎంతో సంబరపడిపోయింది సంబంధం ఇంత వెంటనే కుదిరినందుకు జగన్నాథం గారు విషయం తెలుపుతూ వెంటనే రావలసిందిగా కొడుక్కు టెలిగ్రామ్ ఇచ్చారు ఉష అన్ని విధాలా యోగ్యుడైన సుధాకర్ని చూడగానే ఆలోచనలను సంకోచాలను అన్నిటినీ వెనక్కి నెట్టేసి మనస్ఫూర్తిగానే తన అంగీకారం తెలిపింది తాతగారికి తన సమస్య ఇంత తేలికగా పరిష్కారమైనందుకు ఎంతో సంతోషించింది తల్లిని సమాధానపరచడం పరచడం ఆమెకి పెద్ద కష్టంగా తోచలేదు అసలు సుధాకర్ని చూస్తే తల్లి కూడా ఏ అభ్యంతరం చెప్పదన్న విశ్వాసం ఉషకి రామం వచ్చి సుధాకర్ని చూసి వాళ్లతో అన్ని విషయాలు మాట్లాడాక అన్ని విధాల సంబంధం నచ్చి వెంటనే సుధాకర్ సెలవై వెళ్లే లోపల తాంబూలాలు పుచ్చుకోవడానికి నిశ్చయించాడు ఇకప్పుడు మీనాక్షికి తెలియచేయకపోవడం సముచితం కాదని వైర్ చేసి ఆమెను రప్పించారు ఆ తాంబూలాల లాంఛనం తీర్చివేసుకుని రెండు నెలల్లో ముహూర్తం కూడా నిశ్చయం చేసుకున్నాడు మీనాక్షి వస్తూనే సంగతి తెలుసుకుని నిర్విన్యురాలైంది ఒక్క క్షణం ఏమనాలో తోచక తెల్లబోయింది పెద్దవారిని మామగారి ఎదుటి ఏమి అనకుండా ఊరుకున్నా తర్వాత ఏకాంతం దొరగ్గానే మొగ్గుని నిలదీసి అడిగింది నాకు తెలియనివ్వకుండా నాకు చెప్పకుండా కూతురి పెళ్లికి ఈ దొంగతనం ఎందుకు చాటుమాటుగా చూపులు ఏర్పాటు చేస్తారా కన్నతల్లిని ఉన్నానని మరిచిపోయారా ఏడుపు మినహాగా ముఖం ఎర్రబడింది ఇందులో దొంగతనం చాటుమాటు ఏం లేదు ఏవైనా సంబంధాలుంటే చూడమని నాన్నకి రాశాను ఆయన చూశారు ఉషకి నచ్చింది నాకు నచ్చింది సంబంధం అందుకే వెంటనే నిశ్చయించాను అంతేగాని ఇందులో నువ్వు అనుకున్నట్టు ఏ దొంగతనం ఏమీ లేదు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా చేసుకునే దానికి ఇష్టమైంది కాబట్టి ఈ పెళ్లి జరిగి తీరుతుంది అని తెగేసి చెప్పాడు రామం భర్తనేం అనలేక కూతురి మీద కోపగించుకుంది మీనాక్షి కన్న తల్లిని నా మాటల కంటే నీకు మీ తాతగారి మాట ఎక్కువైందన్నమాట నీ మంచి కోరి చెబితే నా మాట లక్ష్య పెట్టావు కాదు నాకు తెలియకుండా తండ్రి కూతురు కలిసి ఇంత నాటకం ఆడతారా హి ఎంతైనా ఆ తండ్రికి తగ్గ కూతురు వేలే ఆ రక్తంలో ఉన్న బుద్ధే నీకు వచ్చింది మీరు మీరు ఒకటే నేనే అయిపోయాను అంటూ కళ్ళు తుడుచుకుంది మీనాక్షి ఉషా తల్లిని సమాధానపరచడానికి సర్ది చెప్పింది ఇందులో నీ మాట కాదనడానికి ఏ ఏముందమ్మా నేను చూసింది ఇష్టపడింది వ్యక్తిని గాని జాతిని కాదు అరవ్వాడా తెలుగువాడా అని నేను చూడలేదు అన్ని విధాలా అతను నాకు నచ్చాడు ఇందులో తాతగారుగాని నాన్నగాని చెప్పిపెట్టింది ఏమీ లేదు నువ్వైనా నాన్నైనా నా మంచుకోరే చెబుతారు కదా నాకు ఇది చేసుకుంటాను కాని ఒకరు చెప్పారని కాదు నీ మాట కాదన్నానని బాధపడతావేంటమ్మా అతను ఒక్క దేశం వాడు కాదన్న అభ్యంతరం తప్ప ఏవైనా లోటు కనిపించిందా నీకు అనవసరంగా గొడవ చేయకమ్మా ఏమీ లేని దానికి తల్లిని శాంతపరుస్తూ అంది ఉష రామం భార్య గునుగుడును ఎంతమాత్రం లక్ష్యపెట్టలేదు అతనికి కూతురు పెళ్లి కుదిరిందనగానే తల మీద నుంచి పెద్ద భారం దింపినట్టయింది ఈ సమస్య ఇంత తేలికగా ఇంత త్వరలో పరిష్కారమయ్యి కూతురికి మంచి సంబంధం కుదిరిందన్న ఆనందంలో మీనాక్షి కోపం పట్టించుకోలేదు రెండు మూడు రోజులంటుంది ఆ తర్వాత తనే ఊరుకుంటుంది అని ఒక్క మాటికి జవాబియ్యకుండా ఊరుకున్నాడు పెళ్లి చూశాక మీనాక్షికి కూడా ఏం అభ్యంతరం చెప్పాలో తెలియలేదు ఏ విషయంలోనూ ఉషకి మొగుడు కావడానికి తగని అయోగ్యత ఎంత వెతికినా కనబడకపోవడంతో ఆమెకు ఊరుకోక తప్పలేదు తమిళుడు కాదన్నది ఒక్కటి తప్ప మీనాక్షికి ఏ అసంతృప్తి లేకపోయింది అయినా కొన్నాళ్లు సమయం వచ్చినప్పుడల్లా గొణుగుతూనే ఉంది కానీ తండ్రి కూతురు తనని లక్ష్య పెట్టకపోవడంతో ఊరుకుంది ఇదంతా మామగారు చేశారన్న కోపం మాత్రం మనసులో ఉంది మీనాక్షికి అనుకున్న శుభముహూర్తానికి ఉష పెళ్లి నిర్విఘ్నంగా వైభవంగా చేశాడు రామం ఒక్కగానొక్క పిల్ల పెళ్లికి డబ్బు నీళ్లలా ఖర్చు చేశాడు ఇదే తమ మొదటి మనవరాలి పెళ్లి అవడం చేత పార్వతమ్మ జగన్నాథం గారు చాలా సంబరపడ్డారు కొడుక్కి సలహాలు ఇవ్వడానికి వారం రోజులు ముందుగానే ఇద్దరూ మద్రాసు చేరుకున్నారు మనవరాలకి నూట పదహారులు ఓ పట్టు చీర చదివించారు పెద్దన్నగారు చేస్తున్న మొదటి శుభకార్యమని చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ పిల్లా పాపలతో సహా వచ్చారు ఓ వారం రోజులు సెలవు పెట్టుకుని ఈ విధంగా పిల్లలందరూ కన్నుల పండుగగా ఒక చోట కలవడం జగన్నాథం గారికి పార్వతమ్మకి ఎంతో సంతోషమైంది ముహూర్తం అయ్యాక భోజనాలకింకా వ్యవధి ఉండడంతో తెల్లవారి లేచిన జగన్నాథం గారు కాస్త నడుం వాల్చుకుందుకు తన గదిలో పరుపు చుట్టకు చేరగిలబడ్డారు దేనికోసమో వచ్చిన పార్వతమ్మ ఆయన ఒంటరిగా ఉండడం చూసి ఏవండి విన్నారా శకుంతల మళ్ళీ నెల తప్పిందట అవ్వా అది సిగ్గుతో చితికిపోతోంది పాపం నలుగురిలో తల ఎత్తుకోలేక అని దగ్గరగా వచ్చి చెవిలో ఊదింది ఆ అని తెల్లబోయి చూశారాయన నిజమేనా ఇప్పుడు ఇన్నేళ్లైనా ఇంకా కానుపుల చిచ్చి అతనికి బుద్ధి లేదు జ్ఞానం లేదు మూర్ఖుడు పళ్ళు కొరుకుతూ అన్నారు ఊరుకోండి అది అసలై ఏడుస్తుంది ఏమిటి కర్మాని ఇలాంటి మొగుళ్ళుంటే ఏడుపు కాక మరేంటి పెళ్ళిడికొచ్చిన పిల్లని ఇంట్లో పెట్టుకుని నలభై రెండేళ్లున్నాయి దానికి ఇప్పుడు మళ్లీ కానుప మనిషికి సిగ్గు శరం ఉండక్కర్లేదు పోని కట్టుకున్న దానిమీద కాస్త దయాదాక్షిణ్యాలైనా ఉండొద్దు ఛ ఉత్త మూర్ఖుడు ఏం పెట్టి పోషిస్తాడు ఈ పిల్లలందర్నీ ఉన్నవాళ్లు చాల రన్నట్టు ఇంకా కంటున్నాడు అల్లుడి మీద కారాలు మిరియాలు నూరుతూ అన్నారాయన అదే వచ్చిన గోల దమ్మిడి ఆస్తి లేదు సంపాదన అంతంత మాత్రం పిల్ల ఎదిగి కూర్చుంది ఇంకా మగపిల్లల చదువులు పెద్ద పెద్ద ఖర్చులన్నీ అలాగే ఉన్నాయి ఏ ధైర్యంతో ఈయన పిల్లల్ని కంటున్నాడో నాకు బోధపడ్డంలేదని అది ఒకటే గోల అప్పుడే ఆయనకి యాభై వస్తున్నాయి ఇంకా ఇప్పుడు పిల్లల్ని కనీ ఎలా పెంచుదామనో ఆయన ఉద్దేశం అంటూ గోల పెడుతుంది పార్వతమ్మ విచారంగా చెప్పింది చదువుకున్న వారిలో కూడా ఇంత మూఢత్వం ఏంటో ఇది వరకు కాలంలో అంటే పోనీ ఏదో అనుకోవచ్చు ఈ రోజుల్లో రకరకాల సంతాన నిరోధక సాధనాలుండగా కూడా ఇలా పిల్లల్ని కంటూ బాధపడే మూర్ఖులుండగా దేశం బాగుపడాలంటే ఎలా బాగుపడుతుంది కుటుంబ నియంత్రణ అని ప్రభుత్వం గాలపెడుతున్నా చదువుకున్నవారే ఇలా అశ్రద్ధ చేస్తుంటే దేశం గతి ఏం కాను ఆపరేషన్ ఏదో చేయించుక ఏడవకూడదు అన్నారాయన ఆరుగురు పిల్లలవునా ఆఖరి పిల్ల పుట్టినప్పటి నుంచి అంటే ఏడెనిమిదేళ్ల నుంచి అది పోరుతూనే ఉంది అతన్ని ఆపరేషన్ చేయించుకోమని తను చేయించుకుంటానన్నా విన్నాడు కాదు తర్వాత రెండు మార్లు కడుపు పోయింది ఇప్పుడు మళ్లీ ఇది అది చూస్తే కళ్లలో ప్రాణాలు పెట్టుకునుంది అంది పార్వతమ్మ మరెలా ఉంటుంది అన్నీ చేరి పది కానుపులయ్యాయి జవసత్వాలుడిగాక కానుపొస్తే ఎలా ఉంటుంది ఏంటో దాని జాతకం మొదట్నుంచి వక్రంగానే నడుస్తుంది ఏ విషయంలోనూ అది ఒక్కనాడు సుఖపడలేదు నిట్టూరుస్తూ అన్నారు జగన్నాథం గారు ఏంటో అతని మూర్ఖత్వం ఎవరికీ అర్థం కాదు ఇది చెబితే అసలు బొత్తిగా వినడు బిడ్డల సౌఖ్యం తనకక్కర్లేదు తను తన సుఖం తప్ప అదేవన్నా అంటే దానిమీద విరుచుకు పడతాడు అంది పార్వతమ్మ ఎన్నో నెల దాన్ని చూసి అనుమానించాను గాని ఇప్పుడింకా కానుపేంటి అనుకున్నాను అన్నారు జగన్నాథం గారు ఐదో నెల వెళ్ళిందట అసలు మొన్న మొన్నటి వరకు అది ఇదే అనుకోలేదట ఒంట్లో బాగుండక నెలలు సరిగా అవ్వకుండా వస్తుంటే ఆడదానికి బహిష్టుపోయే ముందు ఇలాగే ఉంటుందని ఎవరో అంటే కాబోలు అని సంతోషించిందట తీరాక్రితం నెల అనుమానం తగిలి డాక్టర్ చేత చూపించుకుంటే నెల తప్పింది అన్నదట పాపం అప్పటి నుంచి ఇంట్లో పిల్లలకి కూడా మొహం చూపించలేక సిగ్గుపడిపోతోంది అసలు ఈ పెళ్లికొచ్చి నలుగురు ఎదుట పడడానికి మొహం చల్లక అతన్ని వెళ్లమంటే వెళ్లనన్నాడట అన్నయ్య చేస్తున్న మొదటి శుభకార్యానికి రాకపోతే బాధపడతాడని తప్పనిసరిగా వచ్చిందట వచ్చిన దగ్గర నుంచి గదిలోనే పాతుకుపోయింది ఆ ముహూర్తం మాత్రం ఎలాగో చూసింది నేను అనుమానపడి అడగ్గా చెప్పింది అతను రావాల్సింది వస్తే మొహం వాచేట్లు చీవాట్లు పెట్టేవాడిని అన్నారు జగన్నాథం గారు ఆ ఇది వరకొకసారి అయిందిగా భాగోతం మీకు తన సంగతి అన్నాడు కదా అయినా ఒకరు చెబితే వినే రకమా అతనికి ఎంత తోస్తే అంతేగాని అంది పార్వతమ్మ ఇంకా భోజనాలకు ఎంత ఆలస్యం ఉందేంటి పన్నెండున్నర అయినట్టుంది అడిగారు జగన్నాథం గారు విస్తళ్ళు వేస్తున్నారు వడ్డించేస్తారు లేచి మడుగట్టుకోండి అని చెప్పి పార్వతమ్మ వెళ్ళింది శకుంతల గురించి ఆలోచిస్తూ జగన్నాథం గారు పరధ్యానంలో పడ్డారు ఇంతవరకు శ్రీమతి డి కామేశ్వరి గారి కొత్త నీరు నవల ఆడియో మూడో భాగం విన్నారు కదా మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను అంతవరకు సెలవు నమస్తే